అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా లింగమనేని రమేష్ గారు చంద్రబాబు నాయుడు అన్యాయంగా అక్రమంగా ఆక్రమించుకొని కరకట్ట లోపల నివసిస్తున్నటువంటి ఇంటికి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఆయన నివసిస్తున్నటువంటి ఇంటికి సంబంధించి సిఆర్డిఐ నోటీసులు ఇచ్చిన తర్వాత గత 2 రోజులుగా లింగమనేని రమేష్ గారు అది నా ఇల్లు, అది దానికి పంచాయతీ అనుమతులు ఉన్నాయని చెప్పి చెబుతున్నటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అయితే మీడియాని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, దయచేసి ఒక్క రెండు నిమిషాలు గతంలో ఇదే లింగమనేని రమేష్ గారు, అదేవిధంగా అప్పటి చంద్రబాబు నాయుడు గారు మార్చి 6, 2016న ఏం మాట్లాడారు ప్రజల సాక్షిగా, మీడియా సాక్షిగా ఒకసారి గమనించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా అండి. ఇప్పుడు లింగమనేని రమేష్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ప్రజలందరినీ కూడా గమనించి ఉంటారు. లింగమనేని రమేష్ గారు మరి ఈ విధంగా మాట్లాడి ఈ రోజున తిరిగి అది నా ఆస్తి, నా ఇల్లు, పంచాయతీ అనుమతులు ఉన్నాయి అని గత 2 రోజులుగా అంటా ఉన్నారు అని అంటే ఎవరు లింగమనేని రమేష్ గారిని బెదిరించారు, భయపెట్టారు? లేకపోతే ఎందుకు ఇవాళ ఆయన అది నా ఇల్లు, అనుమతులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు అనే దాన్ని బయటికి తీయాలి. ఒకవైపున గతంలో ఏమంటే అది నా ఇల్లు కానే కాదు, నా ఆస్తి కాదు, అది ప్రభుత్వానిది, నేను ప్రభుత్వానికి ఇచ్చేశాను, నాకు ఎటువంటి సంబంధాలు లేవు ఆ ఇంటితోటి, ఆ ఆస్తితోటి అని ప్రభుత్వానికి ఇచ్చేసినటువంటి లింగమనేని రమేష్ గారికి ఈ రోజున తిరిగి ఆ ఇంటికి అనుమతులు ఉన్నాయి, అది నాది, నేను సిఆర్డీ వారికి సమాధానం చెప్తాను అని చెప్పి అనే హక్కు ఎక్కడ ఉంది అనేదాన్ని నేను సూటిగా లింగమనేని రమేష్ గారినే ప్రశ్నిస్తూ ఉన్నా. దయచేసి ఈరోజు నేను అడిగిన ఈ ప్రశ్నకి లింగమనేని రమేష్ గారు ప్రెస్ ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి, లేదా చెప్పండి చంద్రబాబు నాయుడు నన్ను భయపెట్టాడు, బెదిరించాడు, ఆ ఆస్తి నాది, నాకు పంచాయతీ అనుమతులు ఉన్నాయని చెప్పి నువ్వు చెప్పాయా రమేష్ బాబు, రమేష్ గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు బెదిరించాడు నన్ను అని చెప్పి చెప్పండి. లేని పక్షంలో అది ప్రభుత్వంది, ప్రభుత్వ ఆస్తి, సిఆర్డీ వాళ్ళు దాని మీద అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది చూసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇక దీన్ని మా ఆస్తి అని చేసి, ఇది మా ఆస్తి, మా ఇల్లు అని క్లెయిమ్ చేసే పరిస్థితి లింగమనేని రమేష్ గారికి లేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. రెండో వైపున చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు, అదేంటండి ఆ ఇల్లు వాళ్ళదెట్ట అయిద్దండి, ఆ ఇల్లు మాదండి, ఆ ఇల్లు ప్రభుత్వాందండి, ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తారండి అని ఈ విధంగా మాట్లాడుకుంటా వస్తా గమనించండి, ఆయన ఇంకోటి కూడా చెప్పేశాడు, ఇది సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో మేము తీసేసుకున్నాము అనే పాయింట్ని చెప్పాడు ఒకటి. రెండవది కరకట్ట లోపల నదికి మధ్య ఖాళీ ప్రాంతంలో కట్టుకున్నటువంటి భవనాలు మొత్తం కూడా మేము తీసేసేస్తాము, రాబోయే రోజుల్లో అక్కడ డెవలప్మెంట్ టూరిజం ద్వారా మేము చేస్తామని చెప్పి చెప్పారు. ఇది 2016 మార్చి 6వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది, శాసనసభలో కూడా చెప్పాడండి. దాని మీద కూడా శాసనసభలో అలా చెప్పిన దానికి కూడా యాక్షన్లు తీసుకోబడతాయి, అలా నేను కోరుతాను గౌరవ స్పీకర్ గారిని. అంటే ఈ విధంగా మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు లింగమనేని రమేష్ గారు గతంలో చెప్పి ఈ రోజున తనకి ఉన్నటువంటి మీడియా ద్వారా, అనుకూలమైనటువంటి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు అని అంటే అసలు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలో ప్రజలే చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏమైనా నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, నేను చాలా సీనియర్ పొలిటీషియన్ని, ఈ దేశంలో ప్రధానమంత్రి కన్నా కూడా నేనే సీనియర్ని అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఇవాళ వ్యవస్థల్ని మేనేజ్ చేస్తా, తాను అధికారంలో ఉన్నప్పుడు ఒకవైపు ఒక రకంగా, తనని అధికారంలోంచి ప్రజలు దించేసిన తర్వాత ఒక రకంగా మాట్లాడటం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా నేను. అసలు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఆ రోజున ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నాడు, ఇవాళ అధికారం నుంచి ప్రజలు దించేసేశారు, ఇవాళ నేను ఆ ఇంటిని ఖాళీ చేయాలి, ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వానిది,
ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని చూసుకోవాలి కాబట్టి నేను దీన్ని ఖాళీ చేయాలి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆయన ఇంకా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని అంటే అసలు ఆ మనిషిని ఏమనుకోవాలి? ఎంత అన్యాయంగా ఎంత దుర్మార్గంగా ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేది గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా, 33,000 ఎకరాలు అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు. గతంలో మేము ల్యాండ్ పూలింగ్కి తీసుకుంది, ఆ ల్యాండ్ పూలింగ్కి తీసుకున్న రోజున భయపెట్టి బెదిరించి కేసులు పెట్టి రైతుల్ని కొట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో వాళ్ళని మీద అక్రమంగా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ చేత హింసించి చివరికి రైతన్న పండించినటువంటి పంటలను తగలబెట్టించి కూడా ఇంకా ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు అని అంటే రైతులు ఎవరిని ఆ పూలింగ్కి ఇచ్చినటువంటి భూముల్లోకి ఎక్విజేషన్ చేసినటువంటి భూముల్లోకి కాలు కూడా పెట్టనీలా చంద్రబాబు నాయుడు. ఏమయ్యా నీకు భయపడి ఎవరన్నా రైతాన్ని ఇచ్చినా, నీకు సహకరించి రైతాన్ని ఇచ్చినా సెంటు 2 సెంట్లు కాదయ్యా, 33,000 ఎకరాలే నువ్వే చెప్పావు. మరి అంత పొలం ఇచ్చినటువంటి రైతన్నా తన గేదెలను మేపుకోవడానికో లేదంటే ఎక్కడన్నా ఏదన్నా చిన్న పనుండి ఆ పెరిగినటువంటి పిచ్చి మొక్కల్ని పొయ్యిలో పెట్టుకోవడానికి కట్టెలు కొట్టుకోవడానికో పోతే వాళ్ళ మీద కేసులు పెట్టేయటం వాళ్ళని ఆ ప్రాంతాలకు రానియకుండా భయప్రాంతంలో చేసావే, వాళ్ళకొక న్యాయం. నువ్వు ఈ రోజున అన్యాయంగా అక్రమంగా నివసిస్తా, నువ్వు ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవైపున ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఏమన్నా సంస్కరణలు జరగాలి అని అనుకుంటే అది ప్రభుత్వం ఒకవేళ తప్పులు చేసినా కూడా సంస్కరణలు ప్రభుత్వం వైపు నుంచే జరగాలని చెప్పేసి ఆయన పరిపాలన సాగిస్తూ ఉంటే వాళ్ళని ఇలాంటి లింగమనేని రమేష్ గారు లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఆ లింగమనేని రమేష్ గారిని కూడా భయపెట్టి బెదిరించి నువ్వు ఇవాళ మేము మీరు నోటీసులు ఇస్తే మేము వాటిని చూస్తాము మా దగ్గర అనుమతులు ఉన్నాయని చెప్పి చెప్పటం అసలు ధర్మమా న్యాయమా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. అసలు ఆలోచన చెయ్యరా మీరు, అనుకోరా, మనస్సాక్షి లేదా అసలు మీకు? అరే మనం మనల్ని ప్రజలు చీకొట్టారే, నన్ను ఏదో నేను నాకు అనుభవం ఉంది నేను నన్ను నమ్మండయ్యా అని అంటే గతంలో పొరపాట్లు చేస్తేనే కదా నన్ను నమ్మండని బతిమలాడుకునేది నువ్వు. అలా బతిమలాడుకుంటే ప్రజలు ఏదో నమ్మి 2014లో 600 వాగ్దానాలు చేశాడు, కనీసం 10% అన్న ఒక 60 అన్న తీర్చకపోతాడని ఒక నమ్మకంతో వేస్తే కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చని పక్షంలో నిన్ను పైగా లక్షల కోట్ల అవినీతి చేస్తే దోచుకుంటే రాష్ట్ర సంపత్తుని దించేశారే ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకుందామే పొరపాట్లు సరిదిద్దుకుందామే అనే జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరిగి మళ్ళా లింగమనేని రమేష్ గారు లాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకొని నేను ఆ ఇల్లు ఖాళీ చేయను అనే ధోరణిలో ఉన్నాడు అని అంటే మాత్రం అది తప్పు. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇవాళకైనా సరే నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకొని ఇక మన పని అయిపోయింది, మనం చేసిన తప్పులు పొరపాట్లు అన్నిటికీ కూడా శిక్ష వేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఇక ఈ తప్పులు మనం కంటిన్యూ చేయొద్దు, మనం సరిదిద్దుకొని మనం పని చేసుకుందాం రాజకీయాల్లో అని చెప్పేసి సద్బుద్ధితోటి మిమ్మల్ని ముందుకు రమ్మని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇష్టం వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు ఒక రకంగా మీరు ప్రవర్తించొద్దు అని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇప్పటికైనా మీరు ఒక 1 సెంటన్న కొనుక్కోండి సార్, లేదా 1 సెంటు భూమిలో కూడా ఇవాళ పేదవులు ఇల్లు కట్టుకొని బతుకుతూ ఉన్నారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను ఇస్తారండి సెంటు భూమి కొనుక్కోండి, ఎందుకంటే మీరు చాలా పేదవాళ్ళు కదా. సో సెంటు భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సినటువంటి జ్ఞానం కూడా లేకుండా మీరు ఈ రోజున ఇంకా మనం దాచుకుందాం దోచుకుందాము ఇంకా ఆక్రమించుకుందాము అనే రీతిని మాత్రం దయచేసి చేయొద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నేను సవినయంగా కోరుకుంటున్నానండి. ఇకనైనా సరే లింగమనేని రమేష్ గారు లాంటి పెద్దలు తప్పు తెలుసుకొని పొరపాట్లు తెలుసుకొని మీరు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు మీ మీద ఒత్తిడి తెచ్చినా మీరు కూడా ఆయనకి చెప్పండి రమేష్ గారు, అయ్యా ఇక నా చేత ఇంకా అబద్ధాలు చెప్పించబాగండి సార్, నన్ను ఇక భయపెట్టబాగండి సార్, నా మాన నన్ను బతకనీయండి, మమ్మల్ని వదిలిపెట్టేయండి, మేము ఇప్పటికే ఐజేఎం వాళ్ళతోటి మేము చేసినవన్నీ లొసుగులన్నీ బయటకు వస్తున్నాయి, ఇలాంటివి మళ్ళీ ఇంకా మా మీద ఇంకా మరి ఎక్కువగా చేయబాగండి సార్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పమని చెప్పి నేను లింగమనేని రమేష్ గారిని కూడా కోరుకుంటా ఉన్నా. ఇంత జరిగినా కూడా ఒకటి గమనించండి, నేను గత 3-4 సంవత్సరాలుగా 2 సార్లు గౌరవ హైకోర్టు ద్వారా నోటీసులు ఇప్పించినా కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఇల్లు అక్రమం, నోటీసులు ఇచ్చింది
ఖాళీ చేయండి అయ్యా అంటే ఒక్కరోజు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజున ఉండి ఆ ఇల్లు అక్రమమో సక్రమమో చెప్పలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.